చిన్న చిన్న రిక్వెస్ట్ స్మాల్ రిక్వెస్ట్ స్మాల్ రిక్వెస్ట్ విజయ్ గారు, మన 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 మినిస్టర్ గారి అభిప్రాయం ఏముంది అంటే, కేటీఆర్ గారి అభిప్రాయం, మనం ఊరికిన ముందు బిల్డింగ్ జస్ట్ ఏదైనా క్రియేట్ చేసినాం కాదు, ఫుల్ బ్రిడ్జ్డ్ గా అంత ఎంప్లాయ్మెంట్ అంత తీసుకొని వాళ్ళతోనే మనం స్టార్ట్ చేయాలి, వాళ్ళు అందరూ వర్క్ లో కూర్చున్నాక మనం చేస్తే అది బాగుపోతుంది అని చెప్పేసి అనేది మన మినిస్టర్ గారి అభిప్రాయము. మనం దానికి అనుకూలంగా ఇప్పుడు మనం కొంచెం ఫాస్ట్ గా మూవ్ అవ్వాల్సిన అవసరం ఉందని భావిస్తా ఉన్నా. అట్లాగే ఎందుకు అంటే మనకు ఫస్ట్ సెకండ్ వీక్ ఆఫ్ అక్టోబర్ లోనే మనకి ఏదో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం మనం స్పీడ్ అప్ చేయాలి అనేది నా ఉద్దేశం. దానికి తగ్గట్టుగా మనం రేపటి నుంచి వెళ్ళి మనం ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. మేము మీరు ఒకసారి ఆలోచించి ఎట్లా చేయాలి అనేది ఒకసారి విజయ్ గారు ప్రదీప్ గారు మీరు అనుకుని మాట మళ్ళీ మనం ఫోన్ లో మాట్లాడుకుందాం. మళ్ళీ మనం మిత్రులకు సమాచారం ఇద్దాం ఒక్కసారి మీరు. డెఫినెట్ గా అయితే మనము ల్యాండ్ కి సంబంధించి నేను అనుకుంటుంది మంచి కంఫర్ట్ గా ఉండేది పెద్ద రోడ్డుకు ల్యాండ్ తీసుకోవాలనేది నాకు ఒక ఐడియా ఉంది. అయితే అది మనకి ఈ 2-3 మంత్స్ లో ఎలక్షన్ ఇది ఉంది కాబట్టి ఎలక్షన్స్ పూర్తి కాగానే మనం ల్యాండ్ తీసేసుకుని అక్కడే టవర్ ప్లాన్ చేద్దాం, హైవే మీద టవర్ ప్లాన్ చేద్దాం అనేది నాకు ఉన్న ఒక ఐడియా. అయితే మనకి ఇక్కడ ఈ ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న బిల్డింగ్ సంబంధించి కూడా ఇబ్బంది లేదు, మనం 2-3 ఇయర్స్ కంటిన్యూ చేసుకుందామని అక్కడ మనకు అది ప్రాబ్లం లేదు, ఆ బిల్డింగ్ తోని అది అది మంచిగా ఉంది, మనకి కంఫర్ట్ గానే ఉంది. ఒకవేళ దాంట్లోనే ఈ లోపల ఎక్స్పెన్షన్ చేయాల్సి వస్తే కూడా పైన ఫ్లోర్ చేసి చేయడానికి ఇబ్బంది లేదు, బట్ ఇమీడియట్ గా సాధ్యమైనంత తొందరగా బిల్డింగ్ అక్కడ స్టార్ట్ చేసుకుందాం. 18-24 మంత్స్ లో ఆ బిల్డింగ్ అయిపోయి టవర్ అయిపోయి మంచి టవర్ ఒకటి నల్గొండ టవర్ ను మించిన టవర్ ఒకటి ప్లాన్ చేద్దాం. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఆల్రెడీ క్యాంటీన్ కూడా ప్లాన్ చేసినాము, మంచి క్యాంటీన్ కూడా ఉంది. నువ్వు లైక్ యువర్ ప్లేస్, ఇప్పుడు నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఏ ప్లేస్ లో ఉన్నావో అక్కడ యూఎస్ లో అంతకంటే బాగానే ఉంటుంది, డోంట్ వరీ. నేను అందుకే అన్నాను కదా ఐటీ ఎన్విరాన్మెంట్ అక్కడ క్రియేట్ అవుతుంది, అందులో డౌట్ లేదు. నేను అందుకే అంటాను బిల్డింగ్ కూడా అదే పద్ధతిలో చేద్దాం డెఫినెట్ గా. లేదు రేపు మార్నింగ్ ఇవ్వలేదు, రేపు మార్నింగ్ ఒకసారి విజయ్ గారు అండ్ ప్రదీప్ గారు వస్తే ఒకసారి మనకు టైం అనుకుంటే వెంకటేశ్వరరావు గారు కూడా పిలుస్తాను. మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ మనం సెక్రటేరియట్ లో కలుసుకుంటే మన చాంబర్ లో, ఆ తర్వాత ఇమ్మీడియట్ గా నేను హైదరాబాద్ సురపేట వెళ్ళిపోయి స్టార్ట్ చేయటమే వర్క్. షూర్. ఓకే.